వెల్కమ్ టు మైరా మీడియా. మరికొద్ది రోజుల్లో రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్ట్యా రోజు రోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలు, అందులో భాగంగా ఇప్పటికే మహాకూటమి తరపున టీడీపీ ఎమ్మెల్యేలను ప్రకటించడం జరిగింది. అయితే సనత్ నగర్ నుంచి వెంకటేష్ గౌడ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా సెటిలర్స్ ఉండే ఈ ఏరియాలలో నుంచి టీడీపీ తమ పటిష్టమైన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్లోకి చేరడం జరిగింది. అయితే గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఆయన ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, ఇక్కడ ప్రజలు ఎవరికి మళ్ళీ పట్టం కట్టాలనుకుంటున్నారో వాణి అడిగి ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం పేరు మేడం? పద్మజ్. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. రానున్న ఎలక్షన్ మీ ఓటు టీఆర్ఎస్ కా మహాకూటమి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ కెళ్ళాలనుకుంటున్నాము? కొన్ని పనులు బాగానే చేస్తుంది కదా అన్న, మంచి పనులు అంటే చేసిండు కొన్ని, కానీ మాకు మిషన్లు ఇప్పించిండు. అంటే ఉపాధి అవకాశాలకు ఇచ్చారు. ఇంకా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళకి 5,000 కూడా ఇచ్చిండు కదా అన్న, పెళ్ళి బీద వాళ్ళకి, అది కాకుండా ఇది కూడా ఇచ్చిండు. మీకు మీ లోకల్ పథకం కాదక్క, 5,000 కూడా బీద పిల్లలకు పెళ్ళి పెళ్ళికి ముందు ఇచ్చిండు. నేను వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళకి. లోకల్ ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు పనితీరు ఎట్లుంది? నీళ్ళు మాత్రం ఎంత చేసినా కానీ నీళ్ళు మాత్రం రావాలి. మాత్రం ప్రధానంగా వాటర్ సమస్య అయితే ఇంకా మిగిలి ఉంది. మాకు ఆపరేషన్ కూడా ఉంది దానివల్ల, ఆ నీళ్ళ వల్ల ప్రాబ్లం వల్ల మాకు డ్రమ్ములు చూసిరా మావే అవన్నీ, వాటర్ కూడా రావట్లేదు. సో మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళడం జరిగింది? శ్రీనివాస యాదవ్ వచ్చి నుంచి మాకు నీళ్ళు కూడా ఒక చుక్క రావట్లేదు. చెప్తున్నా మంచివాడే మిషన్లు ఇప్పించి నన్ను ఈ నల్ల ఎందుకు ఇప్పుతలేడు, వాటర్ ప్రాబ్లం. సో ఆయన దృష్టి తీసుకెళ్తే ఏమన్నారు, ఆయన స్పందించారేమన్నా? సరే అమ్మా, ఇంత 10 మంది 20 మంది ఓ ఇక్కడ నిలబడి మాట్లాడితే బస్తే అంత ఒక నల్లేపి అన్న అంటే కూడా సరే అమ్మా అంతే. ఆమె శశికుమారి మేడం కూడా అమ్మా మళ్ళీ నన్ను మా ఆయన అందులోనే తిరుగుతాడు, మళ్ళీ నన్ను ఏమి తిట్టినా పర్వాలేదు. అంటే మాటల వరకు మాత్రమే పరిమితం అయ్యారు కానీ చేతుల్లో మాత్రం చూపించడంలో విఫలమైందని చెప్పి ప్రాబ్లం అమ్మ. వాటర్ ఇడిస్తే మేము ఎందుకు ట్యాంకర్ అవసరం ఏముంది మాకు? సో వాటర్ సమస్య మాత్రం ప్రధానంగా మీకు కనిపిస్తుంది? పైసలు మాత్రం ఇప్పడం అవి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నీళ్ళ ప్రాబ్లం మాకు ఫస్ట్, నీళ్ళ. సో మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మళ్ళీ ఆయన్నే వస్తే బాగుంటుంది లేదా కొత్త వ్యక్తి వస్తే బాగుంటుంది? మా ఆయన వస్తాడు నాకు కంపల్సరిగా. ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆయన రావాలని మాత్రం కోరుకుంటున్నాను. ఆ నీళ్ళది ఒకటే ప్రాబ్లం, నల్లది ఎప్పుడు చెప్తాడో ఆయనకి ఎప్పుడు. మరి చూసుకునే గతంలో ఆయన టీడీపీ తప్పని ఎమ్మెల్యే కలిసి టీఆర్ఎస్లో చేరడం జరిగింది 2014. మళ్ళీ టీడీపీ క్యాడర్ ఇంకా మిగిలి ఉందంటారా లేకపోతే టీఆర్ఎస్లో చేరిందని చెప్పొచ్చు? ఉంది. ఈసారి గెలుపోటములు ఎట్లా ఉంటాయి? అదే కదా అక్క, కాంగ్రెసే ఫస్ట్లో అయితే కాంగ్రెస్ సింటెక్స్ అవన్నీ కాంగ్రెస్. పోటీ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? గట్టి పోటీ ఉంటా లేకపోతే ఏకపక్షం ఉంటా? ఏకపక్షం టీఆర్ఎస్కే ఉంది. మరి రాష్ట్రంలో ఈసారి టీఆర్ఎస్ వస్తుంది అనుకోవచ్చా? మహాకూటమి వస్తుంది అనుకోవచ్చా? మీ ఓటు టీఆర్ఎస్కే. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మీ ఓటు టీఆర్ఎస్కా మహాకూటమికా? శ్రీనివాస్ యాదవ్ గారికి వెళ్ళాలనుకుంటారు మీ ఓటు. ఇప్పుడు గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి చేసింది ఏమన్నా మీకు? చేసింది. ఏమేమి చేసింది మీకు అంటే? టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలు పెట్టిందమ్మా, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, ఇవి మళ్ళీ కళ్యాణ్ లక్ష్మి షాది వరకు అన్ని మీ దాకా వచ్చినాయి రాలేదా? వచ్చినాయి, లోన్లు వచ్చినాయి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి చేసినా మరి అంతే చేసింది అది కూడా మంచిగానే ఉన్నది. మీరు మీ సొంత ఊరు ఏ ఊరమ్మా మీది? ఆంధ్ర. ఆంధ్ర. ఎన్ని సంవత్సరాలు అవుతాం ఇక్కడికి వచ్చి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఓటక్ ఇక్కడ. ఇప్పుడు మరి గతంలో టీడీపీకి ఎక్కువ ఓటింగ్ చేసినట్టు అంటే శ్రీనాన్నకి ఓటేసి గెలిపించారు, మళ్ళీ ఈసారి టీడీపీకి వేస్తారా లేకపోతే టీఆర్ఎస్కి వేస్తారా? శ్రీనాన్నకే వేస్తా. శ్రీనాన్నకి ఇందులో ఉంటే అందులోకి వేస్తారు అనే మంచి పనులు చేస్తున్నాయి మనం చేస్తున్నారు. డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా ఇంకా తీరాల్సినవి? సమస్యలు ఏమన్నా అదే నీళ్ళ బాధే ఉన్నది. వాటర్ చెప్పడం జరిగింది మీ ఎమ్మెల్యేకి? మరి చెప్పారు, అందరూ చెప్పామని. మరి ఎందుకు ఇంకా పరిష్కారం చూపలేదు? రోడ్లు తవ్వుతున్నారు అంటున్నారు. రోడ్లు తవ్వుతున్నారు. మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మరి ఆయన గెలుస్తారా? మరి కొత్త వాళ్ళని గెలిచే అవకాశం ఉందా? అది భగవంతుని చెప్తాం. సో ఖచ్చితంగా మీ ఓటు మాత్రం సీనానికే. సీనానికేస్తారు. నమస్తే మేడం, ఏం పేరు మేడం? రమాదేవి. రానున్న ఎలక్షన్లో మీ ఓటు టీఆర్ఎస్కా మహాకూటమికా? ఏటీఎం ఏమైతే కొట్లాడారా అట్లా చెప్తే కొట్లాడారా? గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, అలా పనితీరు ఎట్లుంది, ఏమైనా డెవలప్మెంట్ చేసింది మన రాష్ట్రానికి ఏమన్నా? మాకైతే ఏం కనబడతలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది, ఆ పథకాలు మీకు ఏమైనా వచ్చాయా? ఏం పథకాలు పెట్టింది? రైతు బంధు కావచ్చు, షాది మరగ్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, లేకపోతే ఆసరా పెన్షన్ వచ్చాయి. అవి వచ్చినాయి, అవి వచ్చాయి. అక్క ఆ పిల్లకి అర్చనకి 9 నెలలకు, ఇప్పుడు 9 నెలలు, ఇంకా పైసలే రాలేదు. ఇంకొందరికి అంటే స్లోగా వస్తాయి లే వస్తాయి కానీ అవి అయితే వస్తున్నాయి లే. లోకల్లో చూసుకుంటే శ్రీనివాస్ యాదవ్ గారు మీ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది గడిచిన 4 సంవత్సరాల కాలం. ఆయన పనితీరు ఎట్లుంది?
కానీ పనితీరు పర్లేదు, బాగానే ఉంది. చూసిన 4 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ కనిపిస్తుంది మీ ఏరియా? డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్, ఏమి ఇది చూస్తున్నావు కదా, అంటే ఏమైతే ఏం లేదు. ఇప్పుడు మరి రానున్న ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బాగుంటారు, టీడీపీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ మాకైతే టీడీపీ అని అనిపిస్తుంది, మేమైతే కాంగ్రెస్. అంటే మహాకూటమి నుంచి ఎవరు వచ్చినా గెలిపించాలని రెడీగా ఉన్నాం. సో మరి చూసుకుంటే 2014 చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచారు. సో మరి ఇప్పుడు 2018 టీడీపీ క్యాడర్ ఇంకా మిగిలింది అనుకోవచ్చు ఇక్కడ? మిగిలి ఉండొచ్చు. సెటిలర్స్ ఎక్కువ ఉన్న ఏరియా కదా, సో వాళ్ళ ఓట్లు ఇంకా టీడీపీ పడే అవకాశం ఉందంటారా? ఉన్నది, ఖచ్చితంగా ఉంటుంది. మీ ఓటు కూడా ఇక అట్లా అని చెప్పలేము కదా, మేమైతే కాంగ్రెస్. అట్లా అమ్మ ఏం పేరు? పేరు కరుణ సార్. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే పక్కనే. ఇప్పుడు రానున్న ఎలక్షన్ నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటారు? కార్గుర్తుకు వెళ్ళాలనుకుంటారు. టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటారు? టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటారు. ఓటు మీరు అన్ని చేస్తారు, అన్ని సౌకర్యం చేస్తారని వేయాలనుకుంటారు. ఎలక్షన్ పింఛన్ అవన్నీ చేస్తారు, బీద వాళ్ళకు కూడా సాయం చేస్తారని. టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది, వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు మీకు వచ్చాయా? అంటే షాది బోరా కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, మీ ఇంట్లో కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా వచ్చాయా? వస్తూనే ఉంటాయి సార్. మరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి చేసింది, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి చేసింది పనులు? ఇప్పుడు అయితే టీఆర్ఎస్ మంచి చేస్తుంది. మరి లోకల్ ఎమ్మెల్యే గతంలో శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, పనితీరు ఎట్లా డెవలప్మెంట్ చేస్తారా మీ ఏరియాని? చేస్తారు. ఇప్పుడు మీకు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? జరిగింది. ఏమన్నారు అప్పుడు వెళ్ళినప్పుడు? చేస్తారు బాగానే. ఏమంటే స్పందిస్తారు ఆయన? అందరికి అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. మరి సార్ వచ్చే ఎలక్షన్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటారు? మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు వస్తే బాగుంటారా, లేకపోతే మహాకూటమి అభ్యర్థి వస్తే బాగుంటారా? శ్రీనివాస్ యాదవ్ గారు వస్తేనే బాగుంటుంది. మీ ఓటు ఓర్కేస్తారు అమ్మా ఫైనల్గా? టీఆర్ఎస్కే. అమ్మ ఏం పేరు? నా పేరు సారూప. ఇక్కడ బల్కంపేట. మాది రానున్న ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాం? మేము తెలంగాణ మనుషులం, తెలంగాణ గెలిపించాలనుకుంటున్నాం. తెలంగాణకి ఓటు వెళ్ళాలనుకుంటున్నారు? ఏమో మాకు అభిమానం అట్లా. ఇప్పుడు గతంలో 4 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేశారు, మీ దాకా వచ్చే రాలేదు? మాకు అనుభవం లేదు, ఇప్పుడు ఈయన వచ్చినాక కొన్ని చూసినాం కాబట్టి అట్లా అంటున్నాం మేము. సంక్షేమ పథకాలు ఉన్నాయమ్మా, ఆసరా పెన్షన్లు, ముసలిలకు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ ఇస్తున్నారు కదా, డబ్బులు వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి జరిగింది. అది అది ఒంటరి మహిళలకు కూడా ఇచ్చారు. గతంలో మీకు ఎమ్మెల్యేగా శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ పనిచేయడం జరిగింది, అనే పనితీరు ఎట్లుందమ్మా, అందరికీ అందుబాటులో ఉన్నాడా లేడా? మరి ఉన్నారు, ఉన్నారు. ఇప్పుడు ఒంటరి మహిళ అంటే నేను ఒంటరి మహిళ, నాకు వచ్చింది ఇప్పుడు. సో మీకు కూడా అభివృద్ధి ఫలాలు మాత్రం అందినాయి. సో మరి ఈసారి ఎలక్షన్లో మరి మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటారు ఓటు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి? మేము ఇప్పుడు ఇక తెలంగాణ ఇప్పుడు ఈడ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు కదా, వాళ్ళకి వేయాలని అనుకుంటున్నాం. గతంలో శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్లో చేరడం జరిగింది, అంటే టీడీపీ క్యాడర్ ఇంకా మిగిలిందంటారా, లేకపోతే టీఆర్ఎస్లో చేరింది అనుకోవచ్చు? నాకు తెలియదు, అంత ఐడియా లేదు. సో ఇప్పుడు అంటే ఇక్కడ మహాకూటమి అభ్యర్థి కూడా చాలా బలంగానే కనిపిస్తున్నారు కదా, సో మరి ఆయన వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఏకపక్షంగా పోటీ ముగుస్తుంది అనుకోవచ్చు? అది కూడా నేనేం చెప్పలేను, ఎవరు అదృష్టం. ఇక అది రాష్ట్రంలో మహాకూటమి బలంగా కనిపిస్తుందా, టీఆర్ఎస్ పార్టీ బలంగా కనిపిస్తుందా? ఇక్కడ చూసిన అయితే ఈ తెలంగాణదే ఇది కనబడుతుంది, ఈ వేరే ప్రచారాలు కూడా ఏవి కానీ కనబడట్లేవు. ఖచ్చితంగా రాన్న ఎలక్షన్లో కూడా మళ్ళీ ఈసారి అయితే నా మనసుకు అనుకుంటున్నా వస్తుందేమో అని. ఇంకా మీకు ఏమైనా మిగిలిన సమస్యలు ఉన్నాయి, ఏమైనా తీరాల్సిన సమస్యలు ఉన్నాయి మీకు ఏరియాలో? మాకు ఏరియాలో ఏం లేవు ఇప్పుడు, ఇప్పటికే ఫైనల్గా మీ ఓటు కూడా వాళ్ళకే వేస్తాను. రానున్న ఎలక్షన్ అని ఓటు టీఆర్ఎస్కి వేస్తావా మహాకూటమి? టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకు టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటారు? ఆయన మంచి పనులు చేస్తే వేస్తాం. అంటే ఏమేమి చేస్తారు మంచి పని ఇంతవరకు? ఇప్పటిదాకా ఏం చేయలేడు ఇక్కడ. మా ఆయనకు వస్తుండే 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారం ఉంది, వాళ్ళు మంచి చేస్తారు, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి వచ్చి నుంచి ఈయనదే అవుతుంది కాబట్టి ఈయన మంచి చేస్తుండే ఈయనకే ఇస్తాం. ఇప్పుడు గతంలో మీకు ఎమ్మెల్యేగా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారమ్మా, ఆయన పనితీరు ఎట్లుందమ్మా ఎమ్మెల్యేది? డెవలప్ చేస్తుండే చెప్తాడు కదా, చేస్తేనే ఉంటాడు బిడ్డ. మీ సొంత ఊరు ఏ ఊరు అమ్మా మీది? ఇదే. అంటే ఇక్కడనే పుట్టి పెరిగింది ఇక్కడనే? ఇక్కడనే. సో మరి మరి ఈసారి మహాకూటమి కూడా బలంగా అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళకేస్తారా మరి టీఆర్ఎస్కి వేస్తారా ఓటు? చూడండి ఆయన, మా పిల్లలకు గవర్నమెంట్ డ్యూటీలు లేవు, మాకు నల్లలు సరిగ్గా వస్తలేవు, నీళ్ళు సరిగ్గా వస్తలేవు, మరి ఏం ఈ పబ్లిక్ అంది గల్లి ఇదంతా మంచిగా చేస్తేనే వాళ్ళకే ఇస్తాం మేము. అంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అయినా సరే మీకు అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా సాయం కొని మీ డెవలప్మెంట్ ఏదైతే చేస్తుందో వాళ్ళకి ఓటు వెళ్ళాలనుకుంటున్నారు? అంతేనాయన. అమ్మ ఏం పేరు? లక్ష్మమ్మ. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అని ఓటు టీఆర్ఎస్కా మహాకూటమికి వేసిన ఓటు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్కి వెళ్ళాలనిపిస్తుందమ్మ నీకు? వెయ్యాలి కదా, మాకు పింఛన్ ఇస్తున్నాం కదా. వస్తున్నా పింఛన్ నీకు 1000 రూపాయలు. టైం టు టైం వస్తున్నా నీకు పింఛన్? వస్తుంది. ఓరిసారి పింఛన్ నీకు వాళ్ళేస్తారు. ఇక మరి సార్ వచ్చే ఎలక్షన్ కూడా ఆయనకి వెళ్ళాలి వేస్తాం. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే గతంలో, ఆయన పనితీరు ఎట్లుందమ్మా?
ఆయన మా దిక్కు అయితే వస్తలేదు. సమస్యలు ఏం చేస్తాయి? నీళ్ళే లేవు, నల్లే లేవు, మాకు నీళ్ళక బాధ అవుతుంది బిడ్డ. వాటర్ సమస్య అయితే ప్రధానంగా ఉంది మీకు? నీళ్ళకే లేవు, నీళ్ళకే బాధ ఉంది. అంతే. ఈసారి తీరుస్తారా మీ సమస్యలు? మరి నాకు మాకు నీళ్ళు వస్తే కదా చేస్తాం అన్ని మంచిగా. అది ఆయన చెప్పుడు మీకు ప్రధానంగా వాటర్ సమస్య ఉందా? సమస్య ఎవరైతే తీరుస్తారో వాళ్ళకి ఓటేయాలి. ఈసారి మాత్రం ఓటు ఖచ్చితంగా ఓల్కేస్తున్నాం. నా పేరు పి కమలాబాయి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అని ఓటు ఇయ్యాలేసుకో మహాకూటమికి ఓటు ఈయనకే తెలంగాణకే ఇస్తాము. అన్ని బాగానే ఇస్తుంది కాబట్టి అన్ని వేస్తాం. ఒంటరి మహిళలకు పింఛను పింఛను అన్నిటికీ బాగా ఇస్తుంది. ఆయనకే ఇస్తాము. మాకు రాదు, మా ఆయనకు వస్తుంది. మా ఆయనకు వస్తుంది టైం టైం కరెక్ట్ వస్తుంది మా ఆయనకు. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి చేసింది, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి చేసింది. మంచి చేస్తున్నాం మాకు. ఈయన మంచి అవుతుంది. డెవలప్మెంట్ అన్నిటికీ ఇస్తుంది కదా మాకు. మరి ఎందుకు డెవలప్మెంట్ కాదు? మరి అన్ని అవుతుంది మాకు. ఈయన వల్లనే అవుతుంది మాకు. లోకల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన పనితీరు ఎట్లుందమ్మా? ఆయన పనితీరు బాగానే ఉంది మాకు. వస్తున్నాడు కదా, వస్తుంది. ఇక్కడనే బలకంపేటకి గుడి దగ్గరికి వస్తుంది ఆయన. ఈ రోజు కూడా వచ్చింది గుడి దగ్గరికి. తీరుస్తున్నాడు, తీరుస్తూ అంటుండు. ఇప్పటిదాకైతే తీర్చిండు కదా, మరి ఇంకా తీరుస్తుండొచ్చు. మరి ఇక్కడికి వచ్చి మా నేను పెళ్ళి అయ్యాను. ఇది మా అత్తమామ ఊరు, అమ్మమ్మ ఊరు. మాదికైనా హైదరాబాదే. డెవలప్మెంట్ అయితే అవుతుంది మంచిగా అనిపిస్తుంది మాకు. ఆయనకే ఇస్తాం తెలంగాణ, ఆయనకే ఇస్తాం మేము. అమ్మ ఏం పేరు? నాగమణి. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక 20 రోజులలో. ఈ ఎలక్షన్ మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటారు అమ్మ? మీరు టీఆర్ఎస్ కా మహాకూటమి? మా ఓటు ఇక్కడ ఉండదు కదా, అక్కడ ఉంటుంది. సో మరి కాకినాడలో ఎక్కువ డెవలప్మెంట్ అది మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఎక్కువ అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఏడు మారిద్దారని అనుకుంటున్నాం, కానీ ఓటు ఎవరన్నా ఇంకా నిర్ణయించుకోలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతాయి మీరు ఇక్కడ వచ్చి హైదరాబాద్? 6 నెలలు అయింది అంతే. సో డెవలప్మెంట్ అక్కడ పోల్చుకుంటే ఏది ఎక్కువ డెవలప్మెంట్ కనిపిస్తుంది? ఆంధ్ర డెవలప్ అవుతుందా లేకపోతే తెలంగాణ డెవలప్ అవుతుంది? ఎక్కువ ఇక్కడ బాగా అవుతుంది. లైన్ ఏదన్నా జరిపేదన్నా బాగా జరుపుతున్నారు ఇక్కడ. అంటే లైన్ మార్చుకోవాలనుకుంటున్నాం అంతే. అభివృద్ధి నచ్చి మీరు ఇక్కడ మారాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తాను కొంచెం? టీఆర్ఎస్ మహాకూటమి? అంటే మీరు చూసుకుంటారు కేసీఆర్ గవర్నమెంట్ వస్తా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అధికారంలోకి? కేసీఆర్ వస్తుంది అనుకుంటా. మీ అభిప్రాయం ప్రకారం కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నా? అదే వస్తుంది అనుకుంటున్నా.